हाई फ्रेंड्स नेनु मी सुरेश मी चूस्तुन्ना सुरेश फ्रूटी डिजाइनिंग चैनल फ्रेंड्स ई रोज वच्चेसी स्मज एडिटिंग अनेदी इला उंडे फोटो की ई विधंगा इला चेयालनि नेनु मीकु ई वीडियोलो एक्सप्लेनेशन अयिते इस्तानु दीनिकि एं लेदु जस्ट सिंपल गा मीरु एंड वरकु स्किप चेयकुंडा चूस्ते मीकु इदैते अर्थमवुतुंदि एंदुकंटे नेनु वाइस ओवर तो वीडियो चूस्तुन्नानु काबट्टि मीकु ईजीगा अर्थमवुतुंदि फ्रेंड्स इंतवरकु मीरु कनुक मन चैनल सब्सक्राइब चेयनट्लयिते रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसुकोनि मन चैनल सब्सक्राइब चेयंडि पक्कन वच्चिन बेल ऐकान एक्टिवेट चेयडं द्वारा नेनु ए वीडियो पेट्टा सरे मी मोबाइल नोटिफिकेशन अयिते वस्तुंदि अन्नमाट फ्रेंड्स मुझे वे ऑटोडेस्क स्केच बुक ऐप ओपन चाहिए सिंपल ऑटोडेस्क ऐप ओपन चेयरनी ओपन तरह मेन का ऐस यूजुअल मैं इप्डी चूसावा न्यू स्केच मन कावास सैजनकोटी न्यू स्केच सेलेक्टेको इक कस्टम को वेतना मन को डिफरेंट सैजुला नीन कस्टम को वेली इक सैज़ उठाई कदा हईट अं विड़ता चेंजे चूपा ने इक विचे 800 తీసుకున్నాను హైట్ వచ్చేసి 1440 అయితే తీసుకోవడమేతే జరిగింది కాకపోతే నాకు ఫ్రేమ్ కి కావాలి కాబట్టి నేను రివర్స్ ఆర్డర్ లోనైతే తీసేసుకున్నాను మనకు ఇలా కావాలి దానికోసం ఏమీ లేదు ఇలా రొటేట్ అయితే చేసేసాను సింపుల్ గా నెక్స్ట్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకున్నాక నాకు ఏదైతే ఇమేజ్ నేను అంటే స్మజ్ చేయాలనుకుంటున్నాను ఆ ఇమేజ్ నైతే నేను ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను దీంతో పాటుగా కొన్ని బ్యాక్ గ్రౌండ్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను దాని కూడా మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు ఓకే నేను దీన్ని డౌన్ చేసేస్తే నాకు సేవ్ అవుతుంది ఎందుకంటే మధ్య మధ్య ప్రాజెక్ట్స్ అయితే సేవ్ అవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది కదా ఆ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ని కూడా నేను ఇన్పుట్ అయితే చేసేసుకుని ఫుల్ విడ్త్లో అయితే ఇదేదైతే సైజ్ తీసుకున్నామో ఆ సైజులో మొత్తం కవర్ అయ్యే విధంగా బ్యాక్గ్రౌండ్లో నేను అడ్జస్ట్మెంట్ చేసేసాను సింపుల్గా దీన్ని కిందికైతే డ్రాగ్ చేయండి డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఉంటుంది కదా ఇమేజ్ని స్కేలింగ్ అనేది చేయాలి దానికోసం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇమేజ్ యొక్క సైజ్ని అయితే నేను పెంచేసాను పెంచేసిన తర్వాత నేను సింపుల్గా రైట్ మీదనైతే క్లిక్ చేయండి రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని మనం ఎరేజ్ అయితే చేయాలి దానికోసం ఎరేజ్ ట్యూల్ యూజ్ చేసుకోవచ్చు అలాగే దీనికి కలర్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి దానికి కలర్ బ్యాలెన్స్ అయితే చేస్తున్నాను దీనికి మ్యాండేటరీ అనేది అంటే కొన్ని కొన్ని ఇమేజెస్ బట్టి మీరు కలర్ బ్యాలెన్స్ అయితే చేయండి నేనైతే స్పీడ్ మోడ్లో చేస్తున్నాను అంటే నాకు కావాల్సిన పర్ఫెక్ట్ కలర్ కావాలి కాబట్టి నేను దానికి స్పీడ్ మోడ్లో అయితే చేసేసాను చేసిన తర్వాత సింపుల్గా దీన్ని కూడా చూడండి ఇంతకుముందు వేరేలా ఉండి ఇప్పుడు వేరేలాగా చేంజ్ అవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఎరేజ్లో వెళ్ళి అంటే ఎరేజ్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి హార్డ్ ఎరేజర్ బ్రష్ను ఎరేజ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం ఎంటైర్ మనకు అనవసరమైన ఏరియాని అయితే మీరు ఎరేజ్ అయితే చేసేయండి అంటే సింపుల్గా ఎరేజ్ చేసేస్తే మనకి త్వరగా ఎరేజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎరేజింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యింది దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఏదైతే లేయర్ ఉందో దాన్ని కంపల్సరీ మనం డూప్లికేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకోసం అంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మనకి డూప్లికేట్ చేసేసిన దానికి యూజ్ అవుతుంది నేను కింది లేయర్ని ఆఫ్ చేసేసాను ఆఫ్ లేయర్ చేసేసి ఇప్పుడు పై లేయర్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సాఫ్ట్ ఎరేజర్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను సింపుల్గా నాకు కార్నర్స్లోకి కొంచెం లైట్గా నేను ఎరేజ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకి ఎఫెక్ట్ వచ్చినట్టు అంటే ఫేడ్ ఎఫెక్ట్ వచ్చినట్టు కనిపించాలి కాబట్టి నేను ఈ సాఫ్ట్ ఎరేజ్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసేసుకొని కింది పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎరేజ్ అయితే చేసేస్తున్నాను ఎరేజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ కానీ అలాగే సైడ్కి డ్రెస్సెస్ అనేవి తగ్గిపోయాయి దానికోసం నేను స్మజ్ చేసేసి దాన్ని నేనైతే ఎక్స్టెండ్ అయితే చేస్తాను జస్ట్ సింపుల్గా ఏం లేదు స్మజ్ బ్రష్ని సెలెక్ట్ చేసేసుకొని స్మెల్ సెలెక్ట్ చేసేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేసి ఇలా జస్ట్ సింపుల్గానైతే డ్రా అయితే చేయండి కావాలంటే మీరు ఫ్లో అండ్ స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ అయితే చేసేసుకొని ఫ్లోని ఇంక్రీజ్ చేసేసి డ్రా అయితే చేసి చూపిస్తున్నాను ఓకే నేను ఎంటర్ అయితే స్మజ్ అయితే అంటే స్మజ్తో ఎక్స్టెండ్ అయితే చేసేసాను మిగిలిన ఎక్కడైతే పార్ట్స్ ఉన్నాయో వాళ్ళకి ఫేస్ మీద కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలి దానికోసం నేను ఇక్కడ కలర్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను అంటే డార్క్ పింక్ అండ్ రెడ్ మిక్సప్లో దాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బ్రష్లోకి మనకి సాఫ్ట్ బ్రష్ ఉంటుంది చూసావా సాఫ్ట్ ఎయిర్ బ్రష్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ చీక్స్ దగ్గరనైతే నేను కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి మధ్యలో ఎప్పుడైనా మిస్టేక్ పోతే సింపుల్గా అండూ అయితే చేసుకొని మనకు కలర్ అనేది కరెక్ట్ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ అవ్వాలి అప్పుడు మనకి డిజిటల్ పెయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఇలా కలర్ అయితే
చేసేసాను. చేసేసిన తర్వాత దీని యొక్క బ్లెండింగ్ మోడ్ ఉంటుంది కదా, బ్లెండింగ్ మోడ్లోకి వెళ్ళి దీనిని కలర్లోకి అయితే అడ్జస్ట్మెంట్ చేసేసేయాలి. ఎందుకంటే కలర్లో ఉన్నప్పుడు ఆ కలర్ అనేది ఫేస్ మీద కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. చూడండి మీకు, ఇప్పుడు నేను కలర్లో బ్లెండింగ్ మోడ్ పెట్టాను, మళ్ళీ డ్రా చేస్తున్నాను. అది ఇప్పుడు మనకి చీక్స్ అనేవి రెడ్ కలర్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే మిగతా వాటికి రైట్గా ఎల్లో కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, ఎక్కడైనా కావాలంటే మీకు నచ్చిన విధంగా కలర్స్ని అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా ఎక్స్ట్రాగా పార్ట్ కనిపిస్తే దాన్ని సింపుల్గా ఎరేజర్ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న ప్లేస్ నుంచి అయితే ఎరేజ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే లిప్స్ ఉంటాయి కదా, లిప్స్కి కూడా కలర్ అడ్జస్ట్మెంట్ చేసేసాను. వీటన్నిటికి కూడా నేను సింపుల్గా వీటికి కూడా కలర్ మోడ్ వచ్చేసి నేను కలర్లోనే పెడతాను. ఎందుకంటే అప్పుడు మనకి ఫేస్తో మ్యాచ్ అవ్వడానికి అయితే చాలా సెట్ అవ్వడానికి అయితే బాగుంటుంది. అలాగే దీంతోపాటు నేను ఇక్కడ మధ్య మధ్యలో డార్జ్ ఎఫెక్ట్ని అయితే ఇస్తాను. ఎలా అంటే వైట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఓవర్లేలో పెట్టేటప్పుడు కూడా మనకి డార్జ్ అనేది అయితే సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్కి డార్జ్ ఎఫెక్ట్ని అయితే అప్లై అయితే చేస్తాను. సేమ్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కావాల్సిన కలర్లో పెట్టేసుకొని కలర్ అని పెట్టండి. దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైనా మీకు కలర్ అడ్జస్ట్మెంట్ కాలేదనుకో, జస్ట్ హ్యూ అండ్ సాచురేషన్కి వచ్చేసి మీకు కావాల్సిన కలర్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను కలర్ అన్ని అన్నింటిని అయితే నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. దీనికి ఒక్కదానికే ఓవర్లేలో పెట్టేశాను. ఇప్పుడు దీని యొక్క మనకి డార్జ్ బర్న్ కావాలి కాబట్టి నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ డార్జ్ ప్రాసెస్ ఉంటుంది అంటే లైట్ ఉన్న ప్రాసెస్ను లైట్గా అంటే హైలైట్గా చేయాలి, దానికి డార్జ్ అంటారు. ఈ డార్జ్ కోసం సపరేట్ వీడియోస్ కూడా నేనైతే చేశాను, మన ఛానల్లో ఉంటాయి, వాటిని కూడా మీరైతే చూడండి. ఓకే, ఇప్పుడు నేనైతే డార్జ్ ప్రాసెసింగ్ అయితే చేస్తున్నాను. అంటే వైట్గా ఉన్న ప్లేస్లోనే వైట్గా అయ్యేటట్టు, మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా అది డార్క్లా కనిపించి బర్న్ అయ్యే విధంగానైతే నేను ఈ ప్రాసెస్లోనైతే చేసేసి చూపిస్తున్నాను. ఓకే, డార్జ్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, మనకి జస్ట్ బ్యాక్గ్రౌండ్ వెనకాల కూడా మనకి కలర్ అనేది కావాలి. దానికోసం నేను బ్యాక్గ్రౌండ్లో కూడా నేనైతే కలర్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసేస్తాను. దాంతోపాటుగా ఇక్కడ మనకి లిప్స్ దగ్గర కలర్స్, అలాగే టీత్ దగ్గర కలర్స్ కూడా మనం వైట్గా ఉండాలి కాబట్టి టీత్ దగ్గర నేను సేమ్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసి కాకపోతే దీని యొక్క కలర్ మోడ్ని కలర్లోనైతే పెట్టేశాను. ఓకే, ఇక్కడతో ఎడిటింగ్ అనేది హాఫ్ కంప్లీట్ అయింది. జస్ట్ ఏం లేదు, న్యూ పిఎన్జీ మీద అంటే తీసుకున్న పిఎన్జీ మీద ఇంకో న్యూ లేయర్ సెలెక్ట్ చేసుకుని బ్లాక్లోకి పెట్టేసేయండి. ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్లో ఉండాలి. అలాగే బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేసుకొని ఇక్కడ బ్యాక్ ఎండ్లో మీరు ఇలా డ్రా అయితే చేయండి. అప్పుడు మనకి ఇది షాడో లాగా కనిపిస్తుంది. మనకి ఫేస్ మీద ఎలాగైతే డార్జ్ అని పెట్టామో ఫేస్ వెనకాల కూడా మనకి అంటే ఏదైతే టెక్స్ట్లో ఉందో దాని వెనకాల కూడా డార్జ్ అనేది రావాలి, అంటే షాడో కావాలి. కాబట్టి నేను ఇక్కడ షాడో అనేది అప్లై చేసేసాను. దీనికి కావాల్సిన బ్లెండింగ్ మోడ్ అదే విధంగా మీరు ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే దాన్ని కూడా మీరు అయితే ఇచ్చేసి అయితే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, నాకు ఇంతటితో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని డౌన్ చేసేస్తే నాకు ఇది డాక్యుమెంట్లో సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మళ్ళీ షేర్లో క్లిక్ చేసేసి అదర్లోకి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత స్నాప్చాట్ యాప్లో మనకైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కావాల్సిన కలర్ అడ్జస్ట్మెంట్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. సింపుల్ అని యాప్ని స్నాప్చాట్లో ఓపెన్ చేశాను, యాక్సెంచర్ పెట్టేశాను. పెట్టేసి సింపుల్గా త్రీ లైన్స్ మీకు క్లిక్ చేసి వ్యూ ఎడిట్లోకి వచ్చేసి ఇక్కడ ట్యూన్ ఇమేజ్ హెచ్డిఆర్ స్పేస్ ఉంది కదా, ట్యూన్ ఇమేజ్కి వచ్చేసి సెట్టింగ్స్లో వెళ్ళి నాకు కావాల్సిన సాచురేషన్ని తగ్గించేసాను. అంబియన్స్ నాకు కావాలి కాబట్టి అంబియన్స్ పెట్టేశాను. సింపుల్గా దీన్ని రైట్ మీద అయితే క్లిక్ చేశాను, నాకు అనుకూలంగా కావాల్సింది కాబట్టి రైట్ మీద క్లిక్ చేసేసాను. నాకు కర్వ్స్ ఏం అవసరం లేదు కాబట్టి కర్వ్స్ సెలెక్ట్ చేసేసుకొని మనకి ఏదైనా కర్వ్స్ కావాలనుకుంటే దానికి కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు, లేదంటే దీన్ని డిలీట్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిలీట్ చేసేసాను. డీటెయిల్స్లో వెళ్ళి నాకు స్ట్రక్చర్ అనేది ఉంది కాబట్టి నేను స్ట్రక్చర్ తగ్గించేసి షార్పెన్ అయితే పెంచేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. జస్ట్ మళ్ళీ ఇంకా నేను ఇక్కడ కలర్స్ అనేవి ఉంటాయి కదా, కలర్స్లోకి వెళ్ళి వాటి యొక్క అడ్జస్ట్మెంట్ అయితే చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి బ్రష్లో సెలెక్ట్ చేసేసుకొని టెంపరేచర్ ఉంటుంది కదా, టెంపరేచర్ ఎల్లో టెంపరేచర్ అంటే మైనస్లో పెడతప్పుడు పింక్ అవుతుంది, అంటే ప్లస్లో పెట్టినప్పుడు ఎల్లోకి అయితే కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా వచ్చేసి నేను వీటి యొక్క కలర్ అనేది అంటే టెంప్ అండ్ టింట్ అండ్ టెంపరేచర్ని అయితే నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత వీటిని కూడా సింపుల్గా ఎక్కడైనా మనకి హైలైట్గా కావాలనిపిస్తే అక్కడ ఏరియాస్ని అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, అయిపోయిన తర్వాత సింపుల్గా రైట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా ఆప్షన్స్ కావాలనుకుంటే స్ట్రక్చర్ అండ్ డీటెయిల్స్ అని అయితే మీరు పెంచడానికి అయితే ట్రై చేయండి. ఎంత మనకి డీటెయిల్స్ పెంచితే అంత ఎడిటింగ్ అనేది బాగా వస్తుంది కాబట్టి మీరు సచ్యురేషన్ పెంచడానికి అయితే ట్రై చేయండి. ఓకే, డన్ మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఆటో డిస్క్లోకి వచ్చేసి న్యూ అంటే ఇప్పుడు ఏదైతే ఎడిటింగ్ చేసామో దాన్ని నేను ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటాను.
ఇంపోర్ట్ అయితే నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని టాప్లోకి పంపించేస్తాను, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లేయర్ అనేది కిందిలోకి వచ్చింది కాబట్టి నేను దీన్ని టాప్కి అయితే పంపించేస్తున్నాను. టాప్కి పంపించేసిన తర్వాత వీటికి మనం స్మర్జ్ అవన్నీ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. దానికోసం సింపుల్గా ఏం లేదు, మన బ్రష్ ఉంటుంది కదా, బ్రష్లోకి వెళ్ళి ఇక్కడ స్మర్జ్ బ్రష్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఇందులో ఉన్న ఏ బ్రష్ని అయినా సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. స్మర్జ్ బ్రష్ని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్మర్జ్ రేటింగ్ అనేది అయితే మీరు స్టార్ట్ అయితే చేసేయండి. జస్ట్ మనకి ఏం లేదు, ఎక్కడైతే కలర్స్ ఉన్నాయో చూసినా ఆ దాంట్లోనే మనం స్మర్జ్ రేటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను స్ట్రెంగ్త్ అండ్ ఫ్లో వచ్చేసి ఒక 10-3 అలా పెట్టేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంక ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు, తగ్గించేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్మర్జ్ రేటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్రష్ కాకుండా ఇంకొక బ్రష్ని అయితే ట్రయల్ అయితే చేసి చూపిస్తాను. నేను ఈ బ్రష్ సెలెక్ట్ చేసేసుకుని రౌండ్ బ్రష్ అనేది దీన్ని సింపుల్గా ఫ్లో అండ్ స్ట్రెంత్ సేమ్ పెట్టేసి నేను దీంతో పాటు మీకు అయితే స్మజ్ అయితే చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు స్మర్జ్ అనేది అయిపోయింది. మనం హెయిర్ అవన్నీ ఎక్స్టెండ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు సింపుల్గా ఇక్కడ హెయిర్ బ్రష్ ఉంటుంది కదా, హెయిర్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఫ్లోను స్ట్రెంత్ని అయితే మీ ఇష్టం వచ్చినట్లు అయితే పెట్టుకోవచ్చు. నాకు హెయిర్ ఎప్పుడైనా మనకి ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఫ్లోను అయితే ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే బ్రష్ సైజ్ అనేది చిన్నగా ఉండాలి, అప్పుడే మనకి హెయిర్ ఫ్లో అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని మనం అంటే మనకు కావాల్సిన విధంగా అయితే హెయిర్ అడ్జస్ట్మెంట్ని అయితే సెట్ చేసేసుకోవచ్చు. నేను స్పీడ్ మోడ్లో చేస్తున్నాను, మీరైతే చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్ అలాగే ఐబ్రోస్ అవన్నీ అయితే మీ స్మర్జ్ చేసి అయితే మీకు చూపించాను. చూపించిన తర్వాత ఇప్పుడు మనం ఏం లేదు, జస్ట్గా మనకి హెయిర్ అనేది కలర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏం లేదు, మీరు ఏదైనా ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన బ్రష్ని సెలెక్ట్ చేసేసుకొని ప్రైమరీ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇలా మీరు లైన్స్ డ్రా చేస్తారు కదా నార్మల్గా, అలానే లైన్స్ అయితే మీరు డ్రా చేయండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ హెయిర్స్ మీద ఈ కలర్ అనేది ఎఫెక్ట్ అనేది అయితే పడుతుంది. అప్పుడు మనకి హెయిర్ లుకింగ్ అనేది పర్ఫెక్ట్గా అండ్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ వల్ల మనకి అంటే హెయిర్ అనేది ఎక్స్టెండ్గా అంటే మనకు లైటింగ్ పడినట్టుగా షాడోస్ పడినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మీరు హెయిర్కి కూడా కలర్ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి.
ఓకే ఇప్పుడు నేను హెయిర్ అనేది కూడా కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మన ప్రీవియస్ చేసుకున్న లేయర్స్ ఉంటాయి చూసావా, వాటన్నిటిని ఈ ఇమేజ్లోకి మీదకైతే పంపిస్తాను. అంటే మనకు ఇంతకుముందు అప్లై చేసిన కలర్ కానీ అలాగే డాడ్జ్ లేయర్స్ ఉంటాయి వాటన్నిటిని నేను మీదకైతే మూవ్ అయితే చేస్తున్నాను. అంటే మన స్నాప్షీట్లో చేసిన తర్వాత స్మజ్ అయితే అవుతుందో దాన్ని డౌన్ చేసేసి మిగతా లేయర్స్ నేనైతే మీరు టాప్లోకి పెట్టేసేయండి. మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని అయితే అప్లై అయితే చేసేసుకోండి. అంటే ఎఫెక్ట్స్ పెంచడం కానీ ఒపాసిటీ పెంచడం కానీ తగ్గించడం కానీ మీరైతే అవి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి బెస్ట్ అవుట్పుట్ రావడానికి అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ ఎంటైర్ యొక్క వీడియో ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేశానో మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. మీరైతే చూడండి, ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ తీసేసుకున్నాను, తర్వాత పిఎన్జీ అయితే మెయిన్ స్టిల్ని తీసేసుకొని దాన్ని పిఎన్జీలోకి కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత దీన్ని నేను నాకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేశాను. వెనుక బ్యాక్గ్రౌండ్ షాడో పెట్టేశాను, దాన్ని స్మచ్ చేసేసాను. కలర్ ఎఫెక్ట్స్ అన్ని చేసేసిన తర్వాత వీటికి మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ని అయితే నేను కలర్ కానీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ చీక్స్ కలర్స్ కానీ అంటే డాట్స్ కానీ హెయిర్ కలర్స్ కానీ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసి సింపుల్గా రైట్ మెయిన్ అయితే క్లిక్ చేసేసాను. ఇప్పుడు నాకు ఎంటర్ వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, మర్చిపోకుండా వీడియోని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.